నెల్లూరులో డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించి పేదల పెన్నదిగా డాక్టర్ శేషారెడ్డి పేరొందారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు. హాస్పిటల్ని 200 పడకలుగా అయ్యేటట్టుగా వసతులు అన్ని ఏర్పాటు చేయటం, అంతేకాకుండా అప్పటికి నెల్లూరులో తీసుకుంటే కేవలం ఇండివిజువల్గా కొంతమంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒక హాస్పిటల్గా ఒక వ్యవస్థగా ఉండింది ఈ యొక్క రామచంద్రారెడ్డి హాస్పిటలే. ఆ హాస్పిటల్లో లేటెస్ట్ థియేటర్స్ కానీ, అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎండోస్కోపీ ఇలాంటి లేటెస్ట్ ఆ రోజుల్లో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ని మొట్టమొదటిగా నెల్లూరులో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి.